బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ పోలీసుల విచారణకు హాజరు కాలేనని బెంగళూరు సిసిబి పోలీసులకు లేఖ రాశారు. తాను రేవ్ పార్టీలో లేనని వీడియో రిలీజ్ చేసిన నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ఫోటోలను విడుదల చేశారు. సోమవారం జరిగే విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. సిసిబి ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు బెంగళూరు సిసిబి పోలీసులు సిద్ధమయ్యారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే హేమకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమతో సహా 8 మందిని విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు నేడు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు. రేవ్ పార్టీ జరిగిన సమయంలో నటి హేమ పేరు బయటికి రావడంతో ఆ రోజు తాను హైదరాబాద్లోనే ఉన్నానని, హైదరాబాద్లో చిట్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో మనం తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చని, అబద్ధం చెప్తే దానిని కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని, అందుకే అబద్ధాలు చెప్పకుండా ఉండడం మేలంటూ మరో వీడియోని పోస్ట్ చేశారు. మనసులో ఏమీ పెట్టుకోకూడదని, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాసేపట్లోనే డిలీట్ చేశారు. రేవ్ పార్టీలో నటి హేమ కూడా పోలీసులకు దొరికారు. కానీ తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ హేమ ఓ వీడియోను విడుదల చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు కర్ణాటక పోలీసులు ధృవీకరించారు. తరువాత ఆమె పేరును కృష్ణవేణిగా నమోదు చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో చాలా మంది డ్రగ్స్ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 156 మందిని ఫామ్ హౌస్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 109 మంది డ్రగ్స్ వినియోగించినట్టు రక్త పరీక్షల్లో తేలింది. వీరిలో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. హేమ కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె కూడా మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు నిర్ధారించారు. బెంగళూరులో సన్సెట్ టు సన్రైజ్ పేరిట నిర్వహించిన పార్టీలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. వీరిలో ప్రధాన నిందితులు 4 మినహా మిగిలిన వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఒక్కొక్కరి నుంచి పార్టీలో పాల్గొనడానికి 2 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రక్త పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిని విచారించనున్నారు.